హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా ఎదుటివారు వినాలన్నా ముందు నువ్వు గెలవాలి జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను సంపాదిస్తున్నాను నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమి చెప్పిరాదు బాగా గుర్తుపెట్టుకో ఎవ్వరిని తక్కువ అంచనా వేసి చులకనగా మాత్రం చూడకు ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టు మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏమే ఆలోచిస్తున్నాం అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకి వచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు డబ్బుకి మనిషిని మార్చే బలం ఉంది అంటారు కానీ అది నిజం కాదు డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి మాత్రమే ఉంది అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి మనసును కలిగి ఉండడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటావు ఏదైనా నీ మనస్సు నీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అన్నారు గెలుపు కోసం కష్టాలు పడ్డప్పుడే కాదు గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు విలువ ఉండదు గెలిచాక వచ్చే కన్నీళ్లకు ఎక్కువ విలువ ఉంటుంది చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర వాలుతుంది కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది బాధ కోపం రెండూ మంచివే మనకొస్తే మన వాళ్ళు ఎవరు మనతో ఉండేది ఎవరు అని నిరూపిస్తారు ఎదుటి వారికి వస్తే వారి మనసులో మన స్థానం ఏంటో నిరూపిస్తాయి అందరితో కలిసి ఉండు అందరిలాగే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం నుదిటి రాతలు చేతి గీతలు అంటూ కూర్చుంటే కుదరదు ఏదైనా నువ్వు కష్టపడితేనే అది ఆస్తైనా అయినా ఉద్యోగమైనా ఫాలోయింగ్ అయినా పాపులారిటీ అయినా ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు మనసులో ఏది దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ళ కోపం క్షణకాలం వాళ్ళ ప్రేమ జీవితకాలం మనం ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు నచ్చకపోయినా నష్టమేమీ లేదు మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అస్సలు లేదు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది కొంపలు కూల్చేవాళ్ళు మన పక్కనే ఉంటారు మన దరిద్రం ఏమిటంటే మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారినే నమ్ముతారు సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది ఇక్కడ క్యారెక్టర్ అంటూ ఏమీ ఉండదు సమాజం నేర్పిన గుణపాఠాలే క్యారెక్టర్గా రూపాంతరం చెందుతాయి తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు ఖచ్చితంగా నువ్వు ఎదుటి వారికి ఇచ్చింది నీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో దారి చూపేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైనది ఏదీ లేదు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ